రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. మళ్ళా అభివృద్ధిని ముందుకు తీసుకుపోతున్నారు. అందుకే నేను నిన్న కూడా నేను ముఖ్యమంత్రి అవుతానే నేనే లెటర్ రాశాను రేవంత్ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి. రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల్ని పరిష్కారం చేద్దాం. నేను వచ్చి మిమ్మల్ని కలుస్తానని నేనే చొరవ తీసుకున్నాను. దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగు జాతి ఒకటి, అన్నదమ్ములు విడిపోతాం, విడిపోతే చిన్న చిన్న సమస్యలు వస్తాయి, భావోద్వేగాలు ఉంటాయి, కానీ అది శాశ్వతంగా ఉండడంగా ఉండకూడదు. ఎప్పుడైనా అన్నదమ్ములు విడిపోయినా బయట వాళ్ళు మన మీదకి వస్తే మన ఇద్దరం ఒకటేనని చెప్పి నిరూపిస్తామా కాదని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ ఐకమత్యం ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రెండు ప్రభుత్వాలు ఇవి. అలాంటప్పుడు ఒకరికో ఒక ఆలోచనలు ఉంటాయి, సిద్ధాంతపరంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, కానీ ఏ ఉన్నా తెలుగు జాతి ప్రయోజనాలు వచ్చినప్పుడు మాత్రం అందరం కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ దిశగానే నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చలు చాలా వరకు ముందుకు తీసుకుపోతాయని కూడా నేను ఆశిస్తున్నా. కొంతమంది ఆలోచిస్తున్నారు, ఆ ఆలోచనలు మంచివి కాదు. నేను ఒకటే చెప్తున్నా, ఆ రోజు కూడా ఇన్ని జరిగితే చాలా మంది చాలా విషయాలు మాట్లాడితే నేను చేసిన అభివృద్ధిని కూడా కొంతమంది వక్రీకరించి మాట్లాడారు. కొంతమంది అన్నారు నువ్వు మొత్తం హైదరాబాద్ ని అభివృద్ధి చేసావు కాబట్టి రాష్ట్రం విడిపోయిందని కూడా శాపనాథాలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా మీద. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవడం, ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించుకోవడం తప్పని ఎవరన్నారు? చర్చించుకున్న విషయాలను బహిర్గతం చేయకోకుండా రాశ్యంగా అట్టి పెట్టడం ధర్మమా? చెప్పాలి కదా ఏదోటి. మేము ఈ అంశాల గురించి చర్చించుకున్నాం, ఈ అంశాల మీద మేము ఏకాభిప్రాయానికి వచ్చాం, ఈ అంశాలు ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల కమిటీ వేశాం అని చెప్పాలి కదా. ఎందుకు చెప్పడం లేదు, ఎందుకు దాస్తున్నారు? రాశి మీటింగా, మీ వ్యక్తిగత ఏజెండాలు ఏమైనా మాట్లాడుకున్నారా? ఏంటి మరి కారణం చెప్పాలిగా, డిస్క్లోజ్ ఇట్టని అడుగుతా ఉన్నా. శభాష్, ఇద్దరు ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు మన అలాగే చంద్రబాబు నాయుడు గారు కలుసుకోవడం చర్చించుకోవడం శభాష్, మాకేం అభ్యంతరం లేదు. ఏం చర్చించుకున్నారు చెప్పాలి కదా. చెప్పడం లేదంటే అది పవిత్రమైనటువంటి సమావేశం ఎలా అవుతుంది అనేది నా పాయింట్. వెంకయ్యనాయుడు గారు చెప్పినట్టుగా నేను ఐఎమ్ ఆల్సో యాక్సెప్టింగ్, ఎవ్రీబడి యాక్సెప్టింగ్. ఇరు రాష్ట్రాలు పక్క పక్కన ఉన్న రాష్ట్రాలు కూర్చుని మాట్లాడుకుంటే తప్పే ఉంది, ఏం తప్పలేదు. ముఖ్యమంత్రులు హోదాలో మాట్లాడుకోవాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, తప్పలేదు. కానీ మళ్ళా వెనక్కొచ్చేసారే, మళ్ళీ చర్చలు మొదలుకొచ్చినాయే, కొన్ని కోర్టుల్లో ఉన్నాయి అంశాలు, కొన్ని షీలాబేడి కమిటీ వేశారే, ఇంత పురోగతి సాధించామే. ఇంకో విషయం చెప్తున్నా, పోలవరం విషయంలో ఛత్తీస్గఢ్ అలా విధంగా ఒరిస్సాకి ఉన్నటువంటి ఇష్యూస్ని వీఆర్ సెటిలింగ్ అవుట్. నేను ఇంకోటి కూడా మనం చేస్తున్నా, ఈవెన్ సిడబ్ల్యూసీ కోర్టులో, సెంట్రల్ వాటర్ కమిషన్ కోర్టులో అఫిడవిట్ ఇచ్చింది ఏమని, పోలవరం వల్ల ఒరిస్సాకి ఛత్తీస్గఢ్కి ముప్పు రాదు అని క్లియర్గా ఇచ్చేశారు. అట్ ది సేమ్ టైం ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీకు గుర్తుందా లేదా, తెలంగాణ మంత్రులు మాట్లాడారు ఇంతకు ముందు, పోలవరం 51.72 లెవెల్కి పెరిగితే భద్రాచలం మునిగిపోద్ది అన్నారు, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. దాని గురించి ఏమైనా చర్చించారా మీరు? మీరు 51.72 లెవెల్కి వాటర్ నింపడానికి వీల్లేదు పోలవరంలో, ప్రాజెక్టు పూర్తి కావడానికి వీల్లేదు అని తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రభుత్వం పూర్వం వాదించింది, అవునా కదా? దాని గురించి ఏమైనా మాట్లాడారా? ఇన్ని వివాదాలుంటే ఏ వివాదం గురించి మాట్లాడుకోకుండా ఏంటండి అది, అది మత్తుపా డార్కోనే
డ్రగ్స్ గురించి మాట్లాడాం, డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఎంతమంది వెళ్ళాలా? వాడు ఇది జోక్ చేస్తున్నారు. డ్రగ్స్ గురించి మాట్లాడడానికి ఇంతమంది వెళ్ళాలా, అక్కడ మాట్లాడాలా, ఏంటిది నాకు అర్థం కాల. ఏది దొరక దాన్ని ముందుకు తీసుకొచ్చారు, అంతే సింపుల్. ఆ పూటకి అది ముందుకు తీసుకొచ్చారు, అసలు విషయాలు చెప్పుకోకుండా. సింగర్ అర్థంకి వెళ్ళాడు, వచ్చాడు అన్న సామెతగా వెళ్ళారు, వచ్చారు. ఏం జరిగిందంటే ఎవడో మాట్లాడ్డా, తుస్ సీక్రెట్ రహస్యంగా పెట్టుకోండి, ఎవరు మాట ఏంటిది.